నాకైతే చిన్న ట్రబుల్ వచ్చింది ఫ్లైట్ టికెట్ లో. ఏంటంటే ఏ ఫ్లైట్ లోనే ఇలా జరగలేదు అనమాట ఎప్పుడు. ఒమాన్ ఎయిర్వేస్ లో ఫ్రీ ఫుడ్ కూడా సర్వ్ చేస్తున్నారు. ఈ ఆఫ్రికా ట్రిప్ కి చిన్న బ్రేక్ తీసుకుని ఇండియా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యా. సో టోటల్ 3 ఫ్లైట్లు మారాలి నేను. ఇంకా ఆ సిచ్యువేషన్ గాల్లోనే గల్లంత అయిపోతాను అనుకున్నాను. ఒకవేళ ఎవరైనా లిక్కర్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. విండ్ మామూలు రావట్లేదు, అసలు రెక్క ఊగిపోతుంది అనమాట ఫ్లైట్ది. ముంబై ఎయిర్పోర్ట్లో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. సో ఫైనల్గా మనం అయితే వైజాగ్ రీచ్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీ దరిసలాంలో ఉన్నాం. అట్ ప్రజెంట్ నేను దరిసలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఈ ఆఫ్రికా ట్రిప్కి చిన్న బ్రేక్ తీసుకొని ఇండియా వెళ్దామని అయితే డిసైడ్ అయ్యా. సో ఆల్మోస్ట్ 5 కంట్రీలు అయితే కవర్ చేస్తాం ఈ ట్రిప్లో మనం. సో రిమైనింగ్ నెక్స్ట్ అసలు ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటి అనేది ఫర్దర్గా వీడియోస్లో చెప్తాను. సో ప్రజెంట్ అయితే నా చెక్ఇన్ అంతా అయిపోయింది, ఇమిగ్రేషన్ అది కంప్లీట్ చేసుకొని సో వెయిట్ చేస్తున్నాను బోర్డింగ్ కోసం. అండ్ టోటల్ ఈ ఫ్లైట్ జర్నీలో 3 లేఓవర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఒమాన్ వెళ్తున్నాను అనమాట. సో మస్కట్లో 3 అవర్స్ లేఓవరు. సో మస్కట్ నుంచి మళ్ళీ ముంబైకి, ముంబై నుంచి మళ్ళీ హైదరాబాద్కి అనమాట. సో టోటల్ 3 ఫ్లైట్స్ మారాలి. చాలా పెద్ద జర్నీ ఇది. డే మొత్తం ఇంకా నాకు ఈ ఫ్లైట్లు మారడం వీటితోనే అయిపోతుంది. బట్ నెక్స్ట్ వెళ్ళబోయే ఫర్దర్ కంట్రీ నుంచి మరింత ఉత్సాహంతో మంచిగా అయితే వీడియోస్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఒకవేళ ఎవరైనా ఈ ఆఫ్రికా సిరీస్ని మిస్ అయ్యి ఉంటే ఆల్రెడీ ప్లేలిస్ట్ నేను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ దరిసలంలో ఫ్లైట్ ఎక్కేసి మస్కట్లో దిగేసి అక్కడ ఎయిర్పోర్ట్ని అయితే మీకు ఎలా ఉందో చూపిస్తా. అండ్ మిగతా డీటెయిల్స్ అయితే మనం అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం. టైం అయితే మనం ఒమాన్ ఎయిర్వేస్తో ట్రావెల్ చేయబోతున్నాం. ఎయిర్ క్రాఫ్ట్ అంతా చాలా బాగుంది చూడడానికి. మనకి ఈ ఎయిర్ క్రాఫ్ట్లో పిల్లో ఇచ్చారు, పిల్లోతో పాటు బ్లాంకెట్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే విండో సీట్ వచ్చింది మనకి. ర్యాండమ్గా నేనేం బుక్ చేసుకోలేదు విండో సీట్ కావాలని, ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయలేదు. ర్యాండమ్గా ఇక్కడ వచ్చాక బోర్డింగ్ పాస్ తీసుకుంటే నాకైతే విండో సీట్ వచ్చింది. సో ఎయిర్ క్రాఫ్ట్ అయితే చూడడానికి ఈ టైప్లో ఉంది, మొత్తం బాగుందనమాట, నీట్గా ఉంది. స్క్రీన్ కూడా ఇచ్చారు, సీట్ 30A ఉంది. ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఒమాన్ ఎయిర్వేస్లో ఫ్రీ ఫుడ్ కూడా సర్వ్ చేస్తున్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి ఆప్షన్స్. నేనైతే చికెన్ మీల్ తీసుకున్నా. ఈ స్క్రీన్లో మూవీస్తో పాటు ఇలా ట్రాకర్ కూడా ఉంది, జీపీఎస్లో మనం చెక్ చేయొచ్చు ప్రెజెంట్ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఇంకా వెళ్తుంది, ఏ రూట్ నుంచి వెళ్తుంది. బాగుంది ఇదైతే చూడడానికి, ఇక్కడ బాగా నచ్చింది నాకు. అండ్ ఎంతసేపట్లో రీచ్ అవుతుంది, ఇలాగ ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఈ ఒమాన్ ఎయిర్వేస్లో బాగున్నాయి ఫెసిలిటీస్ అన్నీ. మస్కట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. చూడొచ్చు పైనుంచి చూడడానికి ఎంత బాగుందో, లైటింగ్స్తో అయితే మెరిసిపోతుంది మస్కట్ మొత్తం. ఒమాన్లో రీచ్ అయిపోయా. ప్రజెంట్ అయితే మనం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి సెకండ్ ఫ్లైట్ తీసుకోవాలి ఇండియా వెళ్ళాలంటే. ఇక్కడి నుంచి నాకు ముంబైకి ఫ్లైట్ ఉంది 2:40 మిడ్ నైట్. సో ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ లేఓవర్ ఉంది ఇక్కడ. తర్వాత మళ్ళీ ముంబై వెళ్ళాక మళ్ళీ ముంబై నుంచి హైదరాబాద్కి ఉంది నాకు ఇంకొక ఫ్లైట్. సో టోటల్ 3 ఫ్లైట్లు మారాలి నేను.
సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది అండ్ డ్యూటీ ఫ్రీలో కొన్ని చాక్లెట్స్ తీసుకున్నా టాబ్లరెన్స్ది, చాలా బాగుంటాయి ఇవి. ఆఫర్ ఏదో ఉందంటే తీసుకున్నాను. బాగుంది ఎయిర్పోర్ట్ అంతా బాగుంది, కానీ డ్యూటీ ఫ్రీ ఉన్నాయి కొన్ని, బట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా నేనైతే గోప్రో తీసుకుందాం అనుకున్నా, నా పాత గోప్రో అయితే పాడైపోయింది, సో కొత్త తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది పెద్దవి ఏం లేవు. ఏమైనా చాక్లెట్స్ కానీ లేదంటే లిక్కర్ ఇలాంటివి అయితే ఎక్కువ ఉన్నాయి డ్యూటీ ఫ్రీలో. ఇదిగోండి ఆఫర్ కూడా ఏదో నడుస్తుంది, 10%, 20%, 30% ఆఫర్స్. ఒకవేళ ఎవరైనా లిక్కర్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మనం అయితే ఇప్పుడు గేట్ బి దగ్గరికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను నా బ్యాగేజ్ ఉంది కదా, హ్యాండ్ బ్యాగేజ్ కాకుండా నార్మల్గా చికెన్ బ్యాగేజ్, సో అదైతే అరౌండ్ 25 kgs ఉంది. నేను అది దరిసలం ఎయిర్పోర్ట్లో అయితే చికెన్ బ్యాగేజ్లో వేసేసా. అక్కడ నుంచి నేను ఇక్కడ వరకు ఒమాన్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేసా అండ్ ఇక్కడ నుంచి ముంబైకి కూడా సేమ్ ఎయిర్లైన్సే. సో మనం బ్యాగేజ్ తీసుకొని మళ్ళీ చెక్ఇన్ చేయాల్సిన పని లేదు. బట్ నేను థర్డ్ ఫ్లైట్ ఎక్కుతున్నాను కదా, సో అప్పుడు ముంబై నుంచి హైదరాబాద్కి మాత్రం లగేజ్ నేను తీసుకుని మళ్ళీ సెల్ఫ్ చెక్ఇన్ చేయాలి. వన్స్ ముంబై రీచ్ అయ్యాక మీకు మిగతా డీటెయిల్స్ చెప్తా. నాకైతే చిన్న ట్రబుల్ వచ్చింది ఫ్లైట్ టికెట్లో. ఏంటంటే దరిసలం నుంచి ముంబై వరకు వెళ్ళే ఈ 2 flights సేమ్ ఎయిర్లైన్స్ అండ్ 30 kgs ఇచ్చారు నాకు చికెన్ బ్యాగేజ్. బట్ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్ళేది 15 kgs ఇచ్చాడు. నా బ్యాగ్ ఆల్మోస్ట్ 25 kgs ఉంది, సో ఆ 10 kgs ఎలా కవర్ చేయాలో తెలియట్లేదు. ఒకే ఫ్లైట్ టికెట్లో 2 రకాల weights ఇచ్చాడు, నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు. ఇదిగోండి చెప్పాను కదా, మళ్ళీ సేమ్ ఎయిర్లైన్స్, మళ్ళీ ఒమాన్ ఎయిర్లైన్స్తోనే మనం ట్రావెల్ చేయబోతున్నాం. మనకి లాస్ట్ సీట్ అయితే ఇచ్చారు, సో ప్లేన్ లాస్ట్లో ఉండాలి నేనే. సో ఇవి కనుక అసలు ఇంకా సీట్సే లేవు, లాస్ట్ సీట్ ఫస్ట్ టైం నేను ఇంకా లాస్ట్లో కూర్చున్నాయి. ఇప్పుడు ఆ మధ్యలో వచ్చేది, బట్ ఫస్ట్ టైం అయితే లాస్ట్లో వచ్చేది సీట్. చూడవచ్చు ప్లేన్ మొత్తం ముందు ఉంది, వెనకాతలు ఉన్న చిన్న రెక్క అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి. బట్ నైట్ టైం కాబట్టి పెద్ద వ్యూస్ కూడా ఏం కనబడవు. అండ్ ఈ ప్లేన్ లోపల ఎలా ఉంటుందో ఆల్రెడీ వీడియోలో మీకు చూపించాను ముందు. మళ్ళీ సేమ్ ఎయిర్లైన్స్ ఎక్కే కాబట్టి, సో ముంబై రీచ్ అయ్యాక మనం వేరే ఎయిర్లైన్స్ మారుతాం, సో అప్పుడు ఆ ప్లేన్ ఎలా ఉంటుందో చూపిస్తా. మనకి మళ్ళీ మస్కట్ నుండి ముంబై ఫ్లైట్లో మనకి ఫుడ్ ఇచ్చారు. ఈసారి అయితే ఎగ్కి సంబంధించి అండ్ సాసేజెస్తో ఏదో ఇచ్చారనమాట, ఏదో ఒకటి ఓజీగా ఇచ్చారు. ఈ ఫ్లైట్ జర్నీ నాకు మామూలుగా వణుకు పుట్టించలేదు. అమ్మ బాబు అసలు ఫస్ట్ ఫ్లైట్ బాగానే ఉంది, దరిసలం నుంచి మస్కట్ వరకు. మస్కట్ నుంచి మనం ముంబై ఇండియా వస్తున్నానన్న ఎగ్జైట్మెంట్తో మామూలు లేను, బట్ ఉన్నట్టుండి లాస్ట్ ఇంకొక ఒక 1/2 hour రీచ్ అయిపోతాం అనుకుంటా. సో కరెక్ట్గా 1/2 hour రీచ్ అయిపోతాం అనగానే మొత్తం ఫ్లైట్ అంతా ఊగిపోతుంది అనమాట, అటు ఇటు అటు ఇటు ఊగిపోతుంది. నాకైతే ఫుల్ లైట్ నిద్రలో ఉన్నాయి, ఎందుకంటే కంటిన్యూస్ జర్నీ వల్ల లైట్ నిద్రలో ఉంటే ఫ్లైట్ అంతా ఊగుతుంది. మేబీ ల్యాండ్ అవుతుందేమో అనుకుని కళ్ళు తెరిచి చూస్తేనేమో కొంచెం అందరూ కంగారు పడి అటు ఇటు చూస్తున్నారనమాట. అసలు ఉండి అమ్మ ఏమైపోయింది ఏంటని చెప్పి నేను నాది విండో సీట్ ఎలాగో, సో విండో ఓపెన్ చేసి చూస్తే మొత్తం విండ్ మామూలు రావట్లేదు, అసలు రెక్క ఊగిపోతుంది అనమాట ఫ్లైట్ది. నాకు వెంటనే చాలా భయం వేసింది, ఆల్మోస్ట్ పోనీ జస్ట్ ఇలా ఊగి నార్మల్ అయిపోతే పర్వాలే, ఊగుతూనే ఉంది అలాగా మొత్తం ఊగుతూనే ఉంది, అలా వెళ్తూనే ఉంది. ఆల్మోస్ట్ ఒక 8 to 10 minutes అయితే ఫ్లైట్ అలానే ఊగుతుంది. వెంటనే ఈ ఒమాన్ ఎయిర్వేస్లో నేను చెప్పాను కదా చిన్న మానిటర్లాగా ఇచ్చారు, సో ఆ మానిటర్లో చెక్ చేస్తున్నా ముంబై ఇక్కడుంటే ముంబైని క్రాస్ అయ్యి వెళ్తుంది ప్లేన్. సో నాకు అర్థం కాలేదన్నమాట, ఇదేంటి ముంబైలో ల్యాండ్ అవ్వాల్సిన ప్లేను, అప్పటికి 20 minutes డిలే ఫ్లైట్. సో ముంబైలో ల్యాండ్ చేయకుండా ముందుకెళ్తున్నారు, పన్వేల్ అనే సమ్ ప్లేస్ వరకు వెళ్ళిపోతుంది. ఏంటబ్బా అని చెప్పి చూస్తూ ఉంటే నాకు అప్పుడు చాలాసేపటికి అర్థమైంది ఏంటంటే ముంబైలో ఫుల్ వర్షం పడుతుంది అండ్ దట్టు విండ్ చాలా ఎక్కువ ఉంది అప్పుడు. సో అందుకని చెప్పి ల్యాండింగ్ అలా చేస్తే కరెక్ట్ కాదని అనిపించిందేమో మరి పైలట్కి, వాళ్ళ రూల్స్ అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి మనకు తెలియదు. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ఫ్లైట్ని అయితే అప్పుడు ముంబైలో ల్యాండ్ చేశాడు అనమాట. ఆల్మోస్ట్ ఒక 20-25 kilometers ముందుకెళ్ళిపోయి ముంబై నుంచి, అప్పుడు ఫ్లైట్ యూటర్న్ తీసుకొని ల్యాండ్ అయింది.
సో ఆ మానిటర్లో చూస్తూ ఉన్నాను అనమాట, అసలు ఏం జరుగుతుంది ఏంటో నాకు కాసేపటికి అర్థం కాలేదు. చాలా అంటే చాలా భయం వేసింది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 20-30 ఫ్లైట్స్ దాకా ఎక్కాను నేను నార్మల్గా ఇంటర్నేషనల్వి. ఏ ఫ్లైట్లోనే ఇలా జరగలేదు అనమాట, ఎప్పుడు ఇంత ఊగిపోయినట్టు కానీ లేకపోతే ఇలా జరుగుతుందంటే సో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇవన్నీ కామన్ ఇష్యూసే, బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా, నాకు చాలా అంటే చాలా భయం వేసింది అనమాట. ఇంకా ఆ సిచ్యువేషన్కి గాల్లోనే గల్లంత అయిపోతాను అనుకున్నాను, చాలా అంటే చాలా భయం వేసింది. ముంబైలో ల్యాండ్ అవ్వగానే అమ్మాయి అని చెప్పి ఊపిరి పీల్చుకున్నా. ముంబై ఎయిర్పోర్ట్లో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా దగ్గర బ్యాగేజ్కి ఎక్స్ట్రా డబ్బులు గుంజేశారు, 3,500 తీసుకున్నారు ఎక్స్ట్రా 5 కేజీలకి. యాక్చువల్గా మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, దరిసలాం నుంచి ఒమాన్కి, ఒమాన్ నుండి ముంబై వరకు 30 కేజీస్ ఇచ్చారు. బట్ ముంబై నుండి మళ్ళీ హైదరాబాద్కి మాత్రం 15 కేజీస్ ఇచ్చారు. ఈ 3 ఫ్లైట్స్ టికెట్ ఒకటే, ఒకసారి బుక్ చేశాను, 3 కలిపి ఒక టికెట్లోనే వచ్చింది. అయినా సరే అలా ఇచ్చారు. నేను వాళ్ళని బ్రతమాలి బేరం ఆడితే 8 కేజీలు ఎక్స్ట్రా ఉంటే 5 కేజీలకి అయితే డబ్బులు కట్టించుకున్నారు, కేజీకి 650 రూపాయలు అనమాట. సో ఇంకా తప్పలేదు, చాలాసేపు బతిమాలినా ఇంకా ఊరుకోలే, ఇంకా సర్లే ఏం చేస్తాం అని చెప్పి ఇంకా కట్టేసా. నాకు టోటల్గా తాంజానియా దరిసలం నుంచి ఒమాన్కి, ఒమాన్ నుండి ముంబైకి, ముంబై నుండి హైదరాబాద్ మొత్తం ఈ 3 ఫ్లైట్లకి 12.5 అవర్స్ జర్నీ, అండ్ లేఓవర్స్తో కలిపి అయితే నాకు తెలిసి 24 అవర్స్ జర్నీ అయిపోయి ఉంటుంది. నేను ఎప్పుడో సాయంత్రం 4 గంటలకి ఎక్కాను, ఈరోజు ఇంకా టైం 10 అవుతుంది, ఇంకా హైదరాబాద్ రీచ్ అయినప్పటికీ 12:30, 1 గంట అయిపోతుంది. నాకైతే ఫ్లైట్ టికెట్ ఈ బ్యాగేజ్ అలవెన్స్ ఎక్స్ట్రా తీసుకున్నారు కదా, దీంతో కలిపి అయితే నాకు టోటల్గా 33,000 పడింది. తాంజానియా నుంచి ఇండియా రీచ్ అవ్వడానికి 33,000 అనమాట, దరిసలం టు హైదరాబాద్కి. ఇంత చేస్తే 33,000 ఖర్చు అయింది నాకు. సో అది ఇంకా సేపట్లో అయితే మన బోర్డింగ్ గేట్ అనౌన్స్ చేస్తారు. ఇంకా హైదరాబాద్ రీచ్ అయ్యాక మిగతా డీటెయిల్స్ షేర్ చేసి వీడియో అయితే ఎండ్ చేస్తాను. ముంబైలో ఫుల్ వర్షం పడుతుంది, ఇప్పుడే పడుతున్నాయంట, మామూలుగా లేవు అసలు వర్షాలు ఇండియా రాగానే. ఇందాక మస్కట్ నుండి ముంబై వచ్చిన ఫ్లైట్ కూడా 20 మినిట్స్ డిలే అయింది కదా వెదర్ బాగాలేకపోవడం వల్ల. సో ఇప్పుడు కూడా మరి ఎందుకు లేట్ అయిందో తెలియదు, ఆల్మోస్ట్ 1 అవర్ లేటు ఫ్లైట్. 12:30 రీచ్ అవ్వాలి హైదరాబాదు, బట్ వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసిందే ఆల్మోస్ట్ 12:45కి. ఇంకా హైదరాబాద్ రీచ్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 50-55 మినిట్స్ పడుతుంది. ముంబైలో కూడా బీచెస్ చాలా బాగుంటాయి, మెయిన్లీ మెరైన్ డ్రైవ్ అయితే అసలు ఈవినింగ్ వచ్చి కూర్చుంటే ఫుల్ వైబ్, కలరింగే కలరింగ్, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం సేమ్ ఇలానే రెయినీ సీజన్లో వచ్చా ముంబైకి, సో మళ్ళీ ఇప్పుడైతే ఏరియల్ వ్యూ నుంచి చూస్తున్నాం ముంబైని. హెడ్డింగ్ టువర్డ్స్ హైదరాబాద్. ఇంతకాలం తర్వాత ఇండియా వచ్చిన ఆనందం కన్నా హైదరాబాద్లో వెళ్ళి కానీ బిర్యానీ తినొచ్చనే ఆనందం ఎక్కువ ఉంది. సో చాలా అంటే చాలా మిస్ అయ్యా హైదరాబాదీ బిర్యానీని, ఎల్లకైనా పట్టు పట్టేయాలి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల చాలా వరకు పంట పొలాలు అయితే కనబడుతున్నాయి పైనుంచి చూస్తూ ఉంటే. ఏరియల్ వ్యూ అయితే చాలా బాగుంది హైదరాబాద్ రోడ్స్లో, ఆ ట్రాఫిక్ని చూసి చూసి చిరాకు వచ్చి పైన ఏరియల్ వ్యూ నుంచి చూస్తూ ఉంటే ప్రశాంతంగా కనబడుతుంది చూడడానికి. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి అవగానే నా ఫేవరెట్ బిర్యానీ తినడానికి అయితే బయలుదేరిపోయాను. బావర్చి బిర్యానీ ఎప్పుడెప్పుడు తింటానా అని నోరూరుతుంది. ఫైనల్లీ ప్రాపర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, మసాలా గుమగుమలు అయితే మామూలుగా లేవు. ఒక పట్టు పట్టేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే రైల్వే స్టేషన్కి బయలుదేరిపోవాలి. బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ హెడ్డింగ్ టువర్డ్స్ వైజాగ్. సో ఫైనల్గా మనం అయితే వైజాగ్ రీచ్ అయిపోయాం. 3 ఫ్లైట్లు మారి తర్వాత వందే భారత్ ట్రైన్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చి మొత్తం అసలు హెక్టిక్ షెడ్యూల్ అనమాట, అసలు బ్యాక్ టు బ్యాక్ జర్నీసే. రైల్వే స్టేషన్కి మా ఫాదర్ వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి,
అండ్ త్వరలోనే ఇంకొక 2 డేస్లో అయితే మనకి ఇంకొక ఎగ్జైటింగ్ జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది. అది కూడా ఇంటర్నేషనల్ ట్రిప్పే, బట్ అది కొంచెం చిన్న ట్రిప్, ఆల్మోస్ట్ ఒక 6 డేసే ఉంటుంది. సో అది ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటనేది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో మన ఆఫ్రికా ట్రిప్లో ఇదైతే ఐ మీన్ లాస్ట్ వీడియో అన్నమాట. ఇంకొక 2-3 వీడియోస్ ఉంటాయి. కెన్యాలో ఒక 2-3 వీడియోస్ మిస్ చేసా. సో అవి కూడా త్వరలోనే ఎడిట్ చేసి పోస్ట్ చేస్తా. బీచ్ వీడియోస్ చాలా బాగుంటాయి. నా ఆఫ్రికా సిరీస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 5 కంట్రీస్తో ఆగిపోదు ఇది. ఇప్పుడైతే ప్రజెంట్ ఆఫ్రికాలో ఒక మంకీ పాక్స్, ఇది అది సమ్ ఏవో వస్తున్నాయంట ఫీవర్స్. అండ్ దట్టు కొంచెం కంటిన్యూస్గా ఆఫ్రికా కంట్రీస్నే చూపించకుండా కొంచెం చిన్న చేంజ్ ఓవర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకొక కంట్రీ వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ నేను ఆ కంట్రీ విజిట్ చేశాను, బట్ మళ్ళీ 2వ సారి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తా. సో ఈ ఆఫ్రికా సిరీస్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఇట్లు మీ మనీ.